Yeah.
Thank you.
भूमि नड़ची राटने भूमि ना देश क Governments may come, governments may go, but I go forever. ప్రభుత్వాలు వస్తాయి, ప్రభుత్వాలు వెళ్ళిపోతాయి. కానీ భారతీయ హిందూ సంస్కృతి సనాతనం నిత్య పురాతనం. అందుకే ప్రపంచంలో నాతో పాటే పుట్టినటువంటి దేశాల సంస్కృతులు ఈ రోజున లేవు. ఒకప్పుడు రోమ్ దేశం ప్రపంచంలో ధనిక దేశం, సంపన్నమైన దేశం. रोम संस्कृति ले प्रपंच ईजिप्शियन संस्कृति प्रपंचमंत्रजिप्शियन संस्कृति मम्मी संस्कृति पिमिडेवा रू प्रपंच रेमे मिगलाईजिप्शियन संस्कृति ले प्रपंच असीरिया सुमेरिया बाबिलोनिया मेसोपोटामिया इलांट इन देश संस्कृत कड़गढ़ कल तरह मिगले देश संस्कृति ना हिंदू संस्कृति भारतीय संस्कृति प्रपंच देशा की स्वभाव प्रति देशा अलवा उ प्रति देशा तन ऐडेंटी इंग्लैंड स्वभाव इंग्लैंड स्वभाव इंग्लीश भाष लेकिन इंग्लैंड प्रपंच अंत मुझे फ्रेंच देश कल इंग्लीश विपरी इंग्लीश पेर तो नलभ देश बलव इंग्लीश वृद्धि प्रपंच प्रपंच सऊदी अरेबिया लाई इस्लाम देश स्वभाव मतम मतम लेकिन आ देश प्रपंच जर्मनी या स्वभाव नॉलेज प्रपंच देश दोस्ता आ देश में उड़े नॉलेज परिज्ञा ग्रह स्वभाव कल देश जर्मनी अमेरिका या स्वभाव व्यापार नुमाकोस्ते इंटे आधा प्रपंच दोस्ता दोच तप प्रपंच इंकोक स्वभाव लेने देश अमेरिका या स्वभाव व्यापार ने पुटे देश नीवू ने आधा वेल संवस जन्म आधा ना देश स्वभाव अटे देश स्वभाव ఈ దేశం యొక్క స్వభావము సాక్రిఫైస్ సర్వీస్ త్యాగము సేవ ఈ దేశంలో ఉండేటువంటి ఒక కుటుంబంలో తల్లి తండ్రి తన గురించి ఆలోచించరు పిల్లల గురించి ఆలోచిస్తారు కుటుంబాల గురించి ఆలోచిస్తారు ఈ దేశంలో పొలాల యొక్క దుక్కి దున్నేటువంటి రైతు కేవలం తన గురించి ఆలోచించరు దేశం గురించి ఆలోచిస్తారు సరిహద్దుల్లో ఉండే లక్షలాది మంది సైనికులు ఈ దేశం యొక్క భూమిలో నివసించేటువంటి ప్రజల గురించి ఆలోచిస్తారు देश में एन कुटाई मुफ्ई रेट कुटा भारत देश में उन्ई मुफ रेट कुटा त्याग सेव ना देश स्वभाव इधे भारत देश प्रपंच आंग्लेश दाड़ी परपाल पन्े वसर तरवा लेचि प्रपंच चारात्मक संघटन भारत देश का प्रपंच अदर ऊहिचने इप्डवरकू ना देश में अड़पेन प्रति व्यक्ति सामधुन पैर पूरी देश अड़पेन प्रति रायबारी प्रति राजकीय प्रतिनिधि देश में ताजमहल सदर्शन सेलफी फोटो दिगा राान कल रेल इन मूड संवस तरह पद्धति लक्ष संवस भूमि नड़गाड़ी रा दर्शन सौभाग्य రాముడంటే పూజ కాదు రాముడంటే గుట్టు కాదు రాముడంటే శతవపం కాదు రాముడంటే తీర్థం కాదు రాముడంటే కేవలం మంత్రం కాదు రాముడంటే జాతీయత రాముడంటే సమరసత రాముడంటే ప్రపంచంలో ఉండే వ్యక్తులందరినీ కలపపోయే సమరవయము సమరసతలకు సందేశ పూర్తినిచ్చేటువంటి వ్యక్తి రాముడు పుట్టిన దేశం నా భారతదేశం ప్రపంచం మందిరముందే ఆ మందిరము 2.5 ఎకరాలే ఆ మందిరం యొక్క నిర్మాణం మిగతా 67 ఎకరాల భూమిలో మ్యూజియం గ్రంథాలయం ప్రపంచంలో ఉండేటువంటి వ్యక్తులందరూ వచ్చినప్పుడు ఆ చిత్రమాలిక చూసినప్పుడు ఎగ్జిబిషన్ చూసినప్పుడు 18 లక్షల సమస్య
సంవత్సరాల నుంచి ఈ భూమి ఉందా? ప్రపంచంలో ఈ దేశం బ్రతుకుందా? ఈ సంస్కృతి బ్రతుకుందా? అని ఆ విధంగా ఈ దేశాన్ని ఆ విధంగా నోరాల పొగిడేటువంటి సౌభాగ్యమైనటువంటి దినం రాబోతున్నది ప్రపంచంలో. ఈ రోజున మనం గత 20 రోజులుగా ఇంటింటికి వెళుతున్నప్పుడు జగిత్యాల యొక్క విశేషం ఏంటంటే ఏ జిల్లాకు రానటువంటి ఒక సౌభాగ్యం మనకు వచ్చింది. ఆ సౌభాగ్యంలో ఇంటింటికి అంటే ప్రతి గ్రామంలో ఇంటింటికి కరపత్రం, ఇంటింటికి స్టిక్కర్, ఇంటింటా రాముని నిధిని వసూలు చేసి ఈ యొక్క గ్రామాల్లో ఉండేటువంటి లక్షలాది కుటుంబాల్ని కలిసినటువంటి ఒక సౌభాగ్యము మన జిల్లాకు ప్రాప్తించింది. ఈరోజు రాముని నిధి స్వీకరించేవాళ్ళు, రాముని నిధి సమర్పించే వాళ్ళు, వాళ్ళ హృదయాల్లో భావోద్వేగాలతో భక్తి ప్రకటితమైంది. ఆ భక్తి ప్రకటితం మామూలు విషయం కాదండి. దేశంలో ఉండేటువంటి 50 కోట్ల మంది ప్రజల్లో రాముడు గుండెలో ఉండి స్ఫూర్తిప్రదమైనటువంటి వ్యవస్థకి దారి తీశాడు. ఇదే రామ రాజ్య బాటలో దేశం నడవబోతుంది. ప్రపంచం రాముడంటే కేవలం భజన కాదు సుమా, ఆ భజన వెనక భక్తి ఉంది. అందుకే రామ రామ అనేటువంటి నామము జపిస్తున్నప్పుడు మనం కొన్ని సంఘటనలు తెలుసుకోవాలి. లంకకి వారసు కడుతున్నారు. లంకకి వారసు కడుతుంటే ఆంజనేయుడు మిగతా కోతులన్నీ కూడా రాళ్ళు వేస్తున్నాయి సముద్రంలో. ఏమంటే రాళ్ళు సముద్రంలో వేస్తుంటే మునుగుతున్నాయా తేలుతున్నాయా అంటే తేలుతున్నాయి. రాముడు చూస్తున్నాడు ఆశ్చర్యం. రాళ్ళు తేలడం ఏమిటి అవి అని తేలడం ఏమిటి అని ఆశ్చర్యపోతున్నాడు రాముడు. రాముడు కూడా ఒక మూలకు వెళ్ళి తాను కూడా ఒక రాయి తీసుకుని సముద్రంలో వేశాడు. రాయి మునిగింది. కోతి వేసిన రాయి తేలింది, రాముడు వేసిన రాయి మునిగింది. అయినా ప్రయత్నం చేశాడు, ఒకటోసారి, రెండోసారి, మూడోసారి. ఇంతలోకి హనుమంతుడు వచ్చాడు, వెనక నిలబడ్డాడు. హనుమంతుని చూశాడు రాముడు. ఆంజనేయ ఎప్పుడొచ్చావు? మీరు రాయి వేశాను చూడండి, అది మునుగుతుంటే వచ్చాను. అదే నాకు అర్థం కావట్లేదు రా హనుమా. మీరు వేస్తే రాయి తేలుతోంది, నేను వేస్తే రాయి మునుగుతోంది. అప్పుడు ఆంజనేయుడు చెప్పాడు, ప్రపంచంలోనే ఈ ప్రపంచంలోనే 16 సద్గుణాల రాశి ఎవరైతే ఉంటాడో అతను రాముడు. రాముని మించినటువంటి వాడు ప్రపంచంలో లేడు. కానీ రామా, రాముని కంటే మించినది ఒకటి ఉంది. ఏమిటది? రాముని కంటే మించినది రామ నామము అని చెప్పాడు ఆంజనేయుడు. చెప్పండి ఒకసారి, జై శ్రీరామ్, జై శ్రీరామ్. రామనామం అంత గొప్పదా? అదే ఆంజనేయుడు లంకకు వెళ్ళాడు. లంకలో ఎక్కడ చూసినా రామనాసుడు యొక్క నామాన్ని వినిపిస్తుంది. కానీ ఒక్క ఇంట్లో మాత్రం రామనామం వినిపిస్తుంది. ఎవరిదా ఇల్లు? విభీషణుడి ఇల్లు. రావణాసుడి తమ్ముడి ఇంట్లో రామనామాన్ని వినిపిస్తుంది. ఆంజనేయుడు ఆ తలుపు తట్టాడు, తలుపు తెరవబడింది, విభీషణుడు బయటకు వచ్చాడు. ఎవరు అన్నాడు, నేను కోతిని ఆంజనేయుని రాముని దగ్గర నుంచి వచ్చాను. రాముణ్ణి చూశావా అని అడిగాడు విభీషణుడు. అవును నేను రాముణ్ణి చూశాను. అదేమిటి? నేను చిన్నప్పటి నుంచి రామరామ రామరామ అని చెప్పిస్తున్నాను. రామనామము కంటే మించినది లేదని నాకు తెలుసు. అయినా నాకు రాముడు కనిపించక నీకెందుకు కనిపించాడు? అప్పుడు ఆంజనేయుడు చెప్పాడు, ప్రపంచంలో రాముడు గొప్పవాడు, రాముని కంటే రామనామము గొప్పది, రామనామము కంటే రామ కార్యము గొప్పది అన్నాడు ఆంజనేయుడు. నేను రాముని కార్యము కోసం వచ్చాను. జనని జన్మభూమి కన్న ఊరు కన్న తల్లి కంటే మించినది లేదని భావించినటువంటి రాముడు పుట్టిన అయోధ్యలో రామ మందిరం జరగబోతుంది. ప్రపంచంలో అద్భుతమైనటువంటి కార్యం. ప్రపంచంలో వింత దేశం భారతదేశం. ఈ దేశంలో ఎన్ని కులాలున్నాయి? 3500 కులాలున్నాయి, 10 మతాలున్నాయి, భిన్న భిన్నమైనటువంటి 350 భాషలున్నాయి భారతదేశంలో. ఇంటింటికి కులాచారాలు ఉన్నాయి, ఇంటింటి వంటకాల యొక్క తేడాలు, డిఫరెన్సెస్, భేదాలు ఉన్నాయి. కానీ భారతదేశం చాలా విచిత్రమైన దేశం. కానీ ఇంకొక దేశం ఉంది, ఆ దేశం పేరు న్యూజిలాండ్. ఆ న్యూజిలాండ్ దేశంలో ఏముంటుందో తెలిసినా ఎక్కడో చూసి
కలర్ లో ఉంటారు ఎర్రగా ఉంటారు అందరూ కూడా అందరూ ఒకటే భాష మాట్లాడతారు ఇంగ్లీష్ అందరూ ఒకే రకమైన వంటకం తింటారు పిజ్జా బర్గర్ అందరూ ఒకటే దేవుని ప్రార్థిస్తారు యెహోవా అలాంటి న్యూజిలాండ్ నుంచి ఒక రీసెర్చ్ స్కాలర్ ప్రొఫెసర్ మన దేశానికి వచ్చి కాశ్మీర్ నుంచి కన్యాకుమారి దాకా తిరిగి తిరిగి ఒక 6 నెలల తర్వాత ఒక రిపోర్ట్ రాయి నివేదిక రాయి అంటే ఏం రాస్తారు తెలుసా ఇది దేశం కాదు సార్ చాలా దేశాలనే ఈ దేశంలో అంటాడు ఎందుకోసం అంటాడు చెప్పాను విభిన్నమైన భాషలు విభిన్నమైన ఆచారాలు విభిన్నమైన రంగులు అందుకే ప్రపంచంలో ఈ దేశం ఎవరికి అర్థం కాదు అర్థం కాని వాళ్ళందరూ తారుకూతలకు వస్తారు అర్థం కాని వాళ్ళందరూ విమర్శలు చేస్తారు అర్థం కాని వాళ్ళందరూ గందరగోళంలో ఉంటారు కానీ ఈ దేశంలో ఇన్ని విభేదాలు ఉన్నా ఇన్ని విభిన్నతల వైవిధ్యాలు ఉన్నా కాశ్మీర్ నుంచి కన్యాకుమారి వరకు భారత దేశము ప్రపంచం పైకి వైవిధ్యం కనిపిస్తుంది ఈ దేశంలో భాషలో యాసలో మాండలికంలో చదువులో ఆచారాల్లో కానీ హృదయం రామమయం అందుకే డాక్టర్ బిఆర్ అంబేద్కర్ 1931 లో కారారం మందిర్లో ప్రవేశించేప్పుడు అక్కడ ఉండేటువంటి పూజారి లోపలికి రానివ్వకపోతే అంబేద్కర్ అంటాడు ఏమండి గుండె గుండెలో అంటే గుండె గుండెలో రాముడు ఉండగా రాముడు గుడిలో నేనెందుకు ఉండకూడదని ప్రశ్నించేటువంటి అంబేద్కర్ పుట్టిన దేశం భారతదేశం ఫాదర్లెస్ నేషన్ తలలు పట్టుకుంటున్నారు పిల్లల్ని పెంచలేక సంస్కారం ఇవ్వలేక పెళ్ళైన తర్వాత 7 సార్లు విడాకులు తీసుకుంటున్నారు మీరు ఊహించండి కుటుంబాలు విచ్ఛిన్నమైపోతున్నాయి అమెరికాలో ఒక పథకం వచ్చింది కొత్త పథకం బడ్జెట్ ప్రవేశపెట్టారు ఏమని ప్రవేశపెట్టారు ప్లీజ్ 5 ఏళ్ళు కలిసి ఉంటే మీకు ఇన్కమ్ ట్యాక్స్ కట్టాలి 5 ఏళ్ళు మేము 70 ఏళ్ళు కలుస్తున్నాం మాకు ఇంకా ట్యాక్స్ కట్ట చేయాలి మాకు ఏమిటి ప్రపంచంలో ఇన్కమ్ ట్యాక్స్ పడితే కుటుంబాన్ని కట్టే ప్రయత్నం చేస్తున్నారు కాబట్టి మీ దేశంలో కంట్రాక్ట్ ఒప్పందాలు మీ దగ్గర చట్టాలు మా దగ్గర పవిత్రమైన బంధాలు మా కుటుంబాలు ఈ దేశంలో ఏమండి నన్ను అమ్మ అంటావా నాకే 73 ఏళ్ళు అనుకున్నావా నా వయస్సు 23 అప్పుడు స్వామి వివేకానంద చెప్పాడు మీ దేశంలో అమ్మ అంటే మీ దేశంలో అమ్మ అంటే వయస్సు మా దేశంలో అమ్మ అంటే పవిత్రత అని చెప్పాడు స్వామి వివేకానంద చిన్నపిల్లల్ని అమ్మ అని పిలుస్తాం భర్త కూడా భార్యను ఏంటమ్మా అని పిలుస్తాడు ఇంటికి వచ్చిన పిచ్చిని కూడా పిచ్చగత్తె పో పిచ్చగత్తె రానం ఉండమ్మా రామ్మ అని పిచ్చగత్తెని కూడా అమ్మ అని పిలిచే సభ్యమైన దేశం భారతదేశం కేవలం స్త్రీలు మాత్రమే కాదు ఈ భూమిని కూడా మనం భూమాత అంటాం ప్రవహించే నదిని గంగామాత గోదావరి మాత అంటాం ఇంట్లో పెరట్లో ఉండే తులసిని తులసమ్మ అని పిలుస్తాం ఏమండి ఆకాశంలో ఉండే సౌర మండలంలో చంద్రుణ్ణి ఏమని పిలుస్తాం ఏమని పిలుస్తాం చంద్రుణ్ణి చందమామ అని పిలుస్తాం మీ అమ్మ తమ్ముడు మా అమ్మ అని పిలుస్తాం పిలుస్తామంటే ఈ సౌర మండలమే కాదు ఈ మొత్తం ప్రకృతిని కూడా తల్లిగా భావించేటువంటి విశ్వ వసుధైక కుటుంబానికి నాంది పలికినటువంటి దేశం నా భారతదేశం ప్రపంచంలో ఉత్తైన వారు కూడా 48 సంపూర్ణ వారు కూడా 48 మొత్తం జగిత్యాలు 48 వారు 51 జట్లు పాల్గొన్నవి మొత్తం కార్యకర్తల సంఖ్య 672 కలిసిన మొత్తం కుటుంబాల సంఖ్య 23,300 కుటుంబాలను మనము జగిత్యాల నగరంలో ఒకట కలవడం జరిగింది ఇందులో మాటలు 40 మంది పాల్గొనడం జరిగింది అంటే జగిత్యాల గ్రామీణ 37 గ్రామాలు పూర్తయిన గ్రామాలు కూడా 37 సంపూర్ణంగా పూర్తి చేసిన గ్రామాలు కూడా 37 మొత్తం పాల్గొన్న జట్లు 59 మొత్తం కార్యకర్తల సంఖ్య 968 కలిసిన మొత్తం కుటుంబాల సంఖ్య 12,292 మాతల సంఖ్య 15
జగిత్యాల 48 వార్డులో 51 జట్లు పాల్గొన్నవి మొత్తం కార్యకర్తల సంఖ్య 672 కరచిన మొత్తం కుటుంబాల సంఖ్య 23300 కుటుంబాలను మనం జగిత్యాల నగరంలో ఒక కావడం జరిగింది ఇందులో మాతలు 40 మంది పాల్గొనడం జరిగింది అట్లే జగిత్యాల గ్రామీణ 37 గ్రామాలు పూర్తైన గ్రామాలు కూడా 37 సంపూర్ణంగా పూర్తి చేసిన గ్రామాలు కూడా 37 మొత్తం పాల్గొన్న జట్లు 59 మొత్తం కార్యకర్తల సంఖ్య 968 కలిసిన మొత్తం కుటుంబాల సంఖ్య 12292 మాతల సంఖ్య 15 జగిత్యాల నగరం గ్రామీణ మొత్తం కలిపి వార్డులు గ్రామాలు 85 పూర్తైన వార్డులు గ్రామాలు 85 సంపూర్ణంగా వార్డులు పూర్తైన 85 మొత్తం పాల్గొన్న జట్లు 110 మొత్తం కార్యకర్తల సంఖ్య 1640